మిగతావన్నీ టీడీపీ గెలుస్తాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొంటామని ఆ డిమాండ్ లో ఇందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడు జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా ఇది ఒక రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మలు డెప్యూటీస్ బయటకు వస్తే నీకు నీ అంత తెలుస్తావు చెప్పాడు రౌడీ షిప్ పెట్టి అరెస్ట్ చేసి కోట బొమ్మలు డెప్యూటీస్ అభ్యర్థి పూజారి సత్యండి ఆడికి లోపల పెట్టి పంపులేసి బంధించి అలాగే సెకండ్ డెప్యూటీస్ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి 4 MPPs, 4 deputies, 130 పంచాయతీలు 119 పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఆయన లోపలయ్యడం లోపలే స్కాడర్ అంతా రిగ్గింగ్ చేసేవాడు పోటీ చేయడం లేదనుకుంటే కనబడకండి అనుకోండి రౌడీజమే చేసాం.